చాలా మంది నాకు అనుభవజ్ఞులు పెద్దవారైన వారు వీళ్ళు ఉన్నారు. వారందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం వేళ దైవ గ్రంథంలో నుండి రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుందాం. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1-3 వచనాలు. అహజ్యాయైన అతల్యా తన కుమారుడు మృతి పొందానని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసింది. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండట చేత అతడు చంపబడకుండెను. అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండేది. అలాగే దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం నుండి కూడా చదువుదాం. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశజులనందరినీ హతము చేసింది. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడగట్టింటిలో ఉంచను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాద అను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టను గనుక ఆమె అతని చంపలేకపోయింది. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలమున అతలి ఆ దేశమును పరిపాలించను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడు అయిన మా గొప్ప తండ్రి, నమ్మదగిన దేవ, పరలోకమందు ఆశీర్వాదం అయ్యండి. కెరూబులు సెరాఫుల చేత, దూతగణముల చేత పరిశుద్ధుడు 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 అని నిత్యము మానక గాన ప్రతిగానములు చేయబడుచున్న గొప్ప దేవ, మహిమా పూర్ణుడమైన తండ్రి, నీతి స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, సత్య స్వరూపుడా, మీ స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తమును సృష్టించిన సృష్టికర్తమైన దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మొదటి వాడవు, కడపటి వాడవు, నాయన ఆది అంతం లేనివాడైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీకు దూరస్తులము పాపులమైన మమ్మల్ని తండ్రి, నాయన నిత్య నాశనానికి అగ్నికి పాత్రలమైన మమ్మల్ని ప్రభువా మీరు ప్రేమించి నాయన అగ్నిగుండం నుండి పాపం నుండి శాపం నుండి విడిపించి నిమిత్తమై మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి పంపి నాయన మా మీద ఉన్న శాపమును మా పాపము నా ప్రభు మీద మోపి మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రం నాయన. ఆయన పొందిన శ్రమలను బట్టి, ఆయన పొందిన వేదన బట్టి, ఆయన కార్చిన మూల్య రక్తధారను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి హేతువు లేకయే మా పట్ల మీరు చూపిన ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభు మరణం జయించి తిరిగి లేచిన శక్తివంతుడైన ప్రభుని బట్టి స్తుతిస్తున్నాం నాయన. ఆయన ద్వారా మీ సన్నిధికి సమీపించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాలం నాయన స్త్రీలమైన మేము ఈ జూమ్ మీటింగ్ ద్వారా కలుసుకొని మీ నామాన్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ప్రభువ మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు అనుగ్రహించిన మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. ఈ భయంకరమైన మరణం ప్రభువ ప్రపంచమంతా ఏలుచుండగా తండ్రి, మీ బిడ్డలమైన మమ్మల్ని జీవప్రాప్తులుగా ప్రాణప్రాప్తులుగా నాయన మీరు నిలిపినందుకై, ఈ యొక్క దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో ఉన్న ఈ సమయం ప్రభువ మాకు ఆశీర్వాదకరంగా, మా అందరికి దీవెనకరంగా ప్రభువ మీరు ఉంచమని, మీ నామానికి మహిమ కలిగించుకొని మని ప్రార్థిస్తున్నాం. నిష్ప్రయోజకరాల తండ్రి, మీ సన్నిధిలో మీ వాక్యం అందించడానికి యోగ్యత లేని దాన్ని, అర్హత లేని దాన్ని ప్రభువ కేవలం మీ కృపను బట్టి, మీ దయను బట్టి నాయన మీ సన్నిధిలో ఉండగా బలపరచమని, మాతో మాట్లాడమని క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామమున స్తోత్రములు వందనాలు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియ సహోదరులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో
యెహోషువ లేక వృత్తాంతముల గ్రంథంలో చెప్పబడినట్లుగా యెహోషబతు అని మనం చూస్తున్నాం కదా. యెహోషువ ఒక రాజకుమార్తె, యెహోరాము రాజకుమార్తెగా మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోరాము రాజకుమార్తె అలాగే యెహోయాదా అనే యాజకునికి భార్యగా మనం చూస్తున్నాము. అహజ్యా అనే రాజుకు సహోదరిగా కూడా మనము చూస్తున్నాం. యోవాషుకు మేనత్తగా మనము గ్రహిస్తున్నాం కదా. రెండు స్థలాలలో ఈమె పేరు యెహోషువ లేక యెహోషబతు అనగా యెహోవా ప్రమాణము లేక యెహోవా ప్రమాణము చేయవాడు అని అర్థాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోషువను ఒక దివ్యమైన పని కొరకు ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ దినాలు ఎంత భయంకరమైనవో మనము అర్థం చేసుకుంటున్నాం. మనందరికి తెలిసినట్లుగా ఒక అనే ఒక దుర్మార్గురాలైన ఆ రాజు రాజకుమార్తె, తను కూడా రాజకుమార్తె, రాజుకు భార్యగా ఉన్నది ఆమె, ఆహాబు యజబెలుల కుమార్తెగా మనం చూస్తున్నాము, లేదా ఉమ్రీ కుమార్తె అని మనం చదివినప్పుడు ఒకవేళ ఆహాబు సహోదరి అని చూస్తాం. దాదాపుగా అనేక మంది చెప్పేది ఏంటంటే ఆహాబు యజబెల్ అనే ఆ రాజకుమార్తె అని మనం చూస్తున్నాం. ఆహాబు యజబెలులు కూడా ఎంత దుర్మార్గులో దైవగ్రంథంలో మనకు తెలుసు కదా, దుర్మార్గులు, నరహంతకులు వారి ఇరువురు. అలాగే అతల్య కూడా, వారి కుమార్తె అయిన అతల్య కూడా ఒక దుర్మార్గురాలుగా, ఒక నరహంతకురాలుగా దైవగ్రంథంలో మనం చూస్తున్నాం. ఆహాబు యజబెలు ఇస్రాయేలు రాజ్యానికి సంబంధించిన వారు. ఈ యెహోరాము అతల్య యూదా రాజ్యానికి సంబంధించిన వారు. యూదారాజులు అనేక మంది భక్తి గల వారు ఉన్నారు, దేవుని యందు భయభక్తులు గల రాజు ఎక్కువ మంది యూదారాజులో ఉన్నారు. ఇస్రాయేలు రాజులలో అనేక మంది భక్తిహీనులైన రాజులుగా మనము చూస్తున్నాం. వారిలో మరి భక్తిహీనమైన జంట ఎవరంటే ఆహాబు యెజబెలుని మనం చూస్తున్నాం. ఈ ఆహాబు ఆహాబు ఇంత భయంకరమైన స్థితికి దిగజారడానికి కారణం ఏంటంటే ఆహాబు చేసుకున్న వివాహము సరైనది కాదని దైవగ్రంథంలో మనం చూస్తాం కదా. ఒకసారి చూద్దాం చూడండి, రాజుల గ్రంథంలోనే మనం చూసినట్లయితే యెజబెలు ఎవరో మనకు తెలియజేయబడుతుంది. ఆ రాజుల గ్రంథము మొదటి గ్రంథం 16వ అధ్యాయం చూద్దాం చూడండి. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్పమైన సంగతి అనుకుని సీదోనీల రాజైన ఎత్బయల కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని కదా ఇక్కడ మనం చూస్తున్నాము. యెజబెలు సీదోనీల కుమార్తె, సీదోను రాజు కుమార్తె, ఎత్బయల కుమార్తె అని మనము చూస్తున్నాం. కాబట్టి వివాహమే చాలా పొరపాటు జరిగింది. ఇస్రాయేలు దేవుని పూజించే ఆహాబు అన్యస్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా ఆమె యొక్క దుర్మార్గమైన ప్రవర్తన మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా వారి కుమార్తె అతల్యాను యూదారాజు అనే యెహోషాపాతు భక్తి గలవాడని మనము చదివితే మనకు అర్థమవుతుంది. యెహోషాపాతు భక్తి గల, యెహోవాను హృదయపూర్వకంగా అనుసరించిన భక్తి గలవాడు యెహోషాపాతు. యెహోషాపాతు కుమారుడు యెహోరాము, యెహోరాముకు అహాబు యెజబెలుల కుమార్తె అయిన అతల్యాను వివాహం చేసుకున్నాడు. ఒకవేళ భక్తి గలవాడు ఆ భక్తిహీనుల కుటుంబంతో ఎందుకు బియ్యం ఉందాడంటే కుమారుడు ఒకవేళ ఇష్టపడ్డాడేమో కదా. కుమారుడు ఇష్టపడితే మనం ఏం చేయలేం కొన్నిసార్లు. కాబట్టి భక్తిహీనులతో బియ్యం అందాడు ఎవరంటే యెహోషాపాతు. యెహోరాము తనకు భార్యగా ఒక భక్తిహీనురాలని తీసుకొచ్చుకున్నాడు, ఒక దుర్మార్గురాలని తీసుకొచ్చుకున్నాడు భక్తిహీనురాలు. కనుక ఆ దుర్మార్గత ఏలుచున్న దినాలు, భక్తిహీనత ఏలుచున్న దినాలు, అవి భ్రష్టత్వం ఏలుచున్న దినాలు, ఇస్రాయేలు యూదాల మధ్య ఆ వివాహ సంబంధాల ద్వారా ఆ భక్తిహీనతకు దిగజారిపోయిన ఆ దినాలలో యెహోషువను మనం చూస్తున్నాం. ఆ భక్తిహీనమైన దినాల మధ్య పెంచబడింది, పెరిగింది యెహోషువ. యెహోషువ తల్లి అతల్య కాదు, యెహోరాము కుమార్తెయే గాని, యెహోరాము రాజు కుమార్తెయే గాని యెహోరాముకు ఇంకా భార్యలు ఉన్నట్లుగా మనము దినవృత్తాంతముల 2వ గ్రంథం 21వ అధ్యాయం
పదిహేడవ వచనం చూస్తా చూడండి, దినవృత్తాంతముల రెండవ గ్రంథం 21:17 వచనం. వారు యూదా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోయిరి. అంటే యెహోరాముకు అతల్యానే కాకుండా ఇంకా భార్యలు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి యెహోషబ అతల్య కుమార్తె కాదు, అహజ్యాకు సహోదరియే కానీ అతల్యాకు కుమార్తె కాదు. ఒకవేళ అతల్యాకు అహజ్యా ఒకడే కుమారుడై ఉండొచ్చు, అందుకే కుమారుని చంపినప్పుడు ఆమె చాలా క్రోధంతో లేచి రాజకుమారులందరినీ హతం చేసిందని మనం చదువుతాం. కాబట్టి యెహోరాముకు కుమార్తె రాజకుమార్తెయే కానీ అతల్యాకు కుమార్తె కాదు. ఆ భక్తిహీనమైన ప్రజల మధ్య ఈమె భక్తిగా పెరిగింది. ఎలా పెరిగిందని మనం ఆలోచన చేసుకోవేళ యెహోషబా తల్లి భక్తురాలై ఉండొచ్చు, యెహోషబా తల్లి ఆమెను భక్తిలో పెంచి ఉండొచ్చు, అందుకనే యెహోషబ భక్తిలో పెరిగింది. ప్రియ సహోదరి, భక్తిహీనమైన ప్రజల మధ్య మనం భక్తి కాపాడుకోవడం చాలా కష్టమైన సంగతి కదా. యెహోయాద బ్రతికినంత కాలము యోవాషు దేవుని దృష్టికి అనుకూలుడై ఉన్నాడని మనం చూస్తాము కదా. ఆ 24వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 24వ అధ్యాయం దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో మనం చదువుతున్నాం యోవాషు విషయమై. యోవాషు యెహోయాద బ్రతికినంత కాలం, బుద్ధి నేర్పినంత కాలం దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు, భక్తిగా నడుచుకున్నాడు అని మనం చూస్తున్నాం. అంటే భక్తి గల ప్రజల మధ్య ఉంటే భక్తి చేయడం మనకు చాలా సులువుగా ఉంటుంది, కానీ భక్తిహీనమైన ప్రజల మధ్య మన భక్తిని కాపాడుకోవడం చాలా కష్టమైన సంగతి. ఇవి కూడా ఎటువంటి దినాలుగా ఉన్నాయంటే దుర్దినాలుగా ఉన్నాయి, భక్తిహీనమైన దినాలు ఉన్నాయి, బలత్కారంతో నిండిన దినాలుగా ఉన్నాయి. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూమి బలత్కారముతో నిండి ఉండను అని మనం చదువుతున్నాం 6వ అధ్యాయంలో కదా. భూమి అంతా బలత్కారంతో నిండిపోయిన ఆ దినాలలో, భక్తిహీనమైన భ్రష్టమైన దినాలలో 7వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో మనం చదివితే దేవుడు నోవహుతో అంటున్నాడు, నీవే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడితే చెప్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం కదా. ప్రియ సహోదరి, భక్తిహీనుల మధ్యలో, భక్తిహీనుల కుటుంబాల మధ్యలో భక్తిని కాపాడుకోవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. అటువంటి కష్టమైన పరిస్థితుల మధ్య కూడా యెహోషబ లేక యెహోషబతు తాను ఎంత భక్తిగా జీవించిందో కదా. మనం ఎటువంటి వారంగా జీవిస్తున్నాం, ఈ భ్రష్ట లోకంలో ఎలా మనం వ్యక్తిగత జీవితాలను మనం కాపాడుకుంటున్నాం, ఆమె ఎంత చక్కని జీవితాన్ని జీవించిందో, ఆమె యొక్క ప్రవర్తన ఏంటో, ఆమె యొక్క వైఖరి ఎటువంటో ఆమె గురించి చదివినప్పుడు మనకు చాలా చక్కగా అర్థమవుతుంది కదా. భక్తిహీనమైన దినాలలో తన భక్తిని కాపాడుకున్న యెహోషబ, అందుకే దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత భయంకరమైన దినాల మధ్య కూడా ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా ఆమె జీవిస్తుంది కనుక ఆమెను ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఆమెను వాడుకున్నట్లుగా చూస్తున్నాం. అమ్మ, మనం మన వ్యక్తిగత జీవితాలను ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో, పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, నీతిగా మనం ఎప్పుడైతే మన జీవితాలను కాపాడుకుంటామో, తన పని కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన పని కొరకు మనల్ని ఆయన వాడుకుంటాడు కదా. యజమానుడు వాడుకున్నకు అర్హమైన పాత్రగా మనము ఉండాలి. మనలో మనలో అటువంటి దేవుని దృష్టికి అర్హులంగా మనం మన భక్తిని కాపాడుకోవాలి. ఆయన దృష్టిలో మనం ఎటువంటి వారంగా ఉన్నాం, మనల్ని మనం పరీక్షించుకున్నాం, మనల్ని మనము పరిశీలించుకున్నాం, మనలో దేవుడు వాడుకోవడానికి ఏమైనా అర్హతలు ఉన్నాయా, మనలో పరిశుద్ధత ఉన్నదా, మనలో యథార్థత ఉన్నదా, మనలో భక్తి ఉన్నదా, నీతి ఉన్నదా, ఇవన్నీ మనము పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. యెహోషబను దేవుడు వాడుకోవడానికి కారణం అంత భక్తిహీనుల మధ్యలో ఉండి కూడా ఆమె దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగపూరితంగా కదా త్యాగం చేసుకుని సమర్పించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. యెహోషబ అనగా యెహోవా ప్రమాణము చేయవాడు లేక యెహోవా ప్రమాణం
దేవుని వాగ్దానం కదా అని మనం చూస్తాం. రాజుల రెండవ గ్రంథంలో 8వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే దేవుని ప్రమాణము దేవుని వాగ్దానం మనకు అక్కడ ఒకటి కనిపిస్తుంది. రాజుల రెండవ గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. ఆయనలో యెహోవా సదాకాలము తన సేవకుడు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదని మాట ఇచ్చి ఉండెను. కనుక అతని జ్ఞాపకం చేసుకుని అతని జ్ఞాపకం చేత యూదాను నశింప చేయటకు ఆయనకు మనస్సు లేకపోయెను. అలాగే రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా 21వ అధ్యాయం 7 వచనంలో కూడా ఇదే మాటను మనం చదువుదాము చూడండి. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 21వ అధ్యాయం 7 వచనం. ఆయనను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికి అతని కుమారులకును నిత్యము దీపమిచ్చదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపచేయటకు మనస్సు లేక ఉండెను. ఇక్కడ మనం చూస్తున్నాము దావీదుతో దేవుడు చేసిన ప్రమాణము లేక దావీదుతో దేవుడు చేసిన నిబంధన లేక వాగ్దానము కదా. యెహోషువతు అంటే యెహోవా ప్రమాణం చేయవాడు, యెహోవా ప్రమాణం అని అర్థం. చిన్న తలంపు మనం చూసినట్లయితే దేవుని ప్రమాణాన్ని లేక దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి సహకరించిన యెహోషువతు కదా. దేవుడిచ్చిన దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం నీ కొరకు ఎప్పుడు ఒక దీపాన్ని ఉంచుతానని కదా. ఈ దినాలు ఎటువంటి దినాలంటే అతల్య లేచి ఒక్క దీపమైనా లేకుండా చేయాలని. అంటే రాజకుమారులు సింహాసనం మీద ఉండడానికి రాజకుమారులు ఎవరు ఉండకుండా హతము చేయాలని నిర్ణయించుకున్న దినాలవి కదా. తానే ఏలాలని నిర్ణయించుకున్న దినాలు. యెజబెలు తన భర్త రాజుగా ఉంటే తన పెత్తనం అంతా తన చేతిలోనికి తీసుకొని అధికారం అంతా తన చేతిలోనికి తీసుకొని ఆమె పరిపాలన చేస్తుంది. దుర్మార్గమైన పరిపాలన, అన్యాయమైన పరిపాలన యెజబెల్ చేస్తుంది కదా. ఈ అతల్య యెజబెల్ కుమార్తె అయిన అతల్య ఏకంగా తానే రాణిగా ప్రకటించుకోవడానికి దేవ చిత్తానికి విరోధంగా దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా అపవాది చేత నడిపించబడి ఈమె దేవుని కార్యాలను అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిని బ్రేక్ చేయడానికి అతల్య కూరుకుంది కదా. రాజకు వంశజులందరినీ చంపడానికి తన కుమారుడు చనిపోయాడని రాజవంశజులను అందరినీ చంపాలని ప్రయత్నం చేస్తుంది. అంటే దేవుని సంకల్పాన్ని ఆమె బ్రేక్ చేయాలని చూస్తుంది. దేవుని సంకల్పము జరగకుండా చేయాలని కూనుకున్న అతల్య దినాలలో దేవుడు మరొక సహోదరిని, ఒక భక్తి గల సహోదరిని కదా, చాలా ఆపోజిట్ క్యారెక్టర్స్ వీళ్ళు ఇరుగురిని చూసినట్లయితే కదా, అతల్య ఎంత భ్రష్టమైనదో, ఎంత దుర్మార్గమైనదో, ఎంత భయంకరమైన నరహంతకురాలో, ఆమె కార్యాలు ఎంత చెడ్డవో, దానికి వ్యతిరేకంగా కదా ఎంత భక్తి కలిగిందో దేవుని సంకల్పాలను నెరవేర్చడానికి, అనగా దేవుని చిత్తాన్ని దేవుని ప్రమాణాలను నెరవేరునట్లుగా తన తన వంతు సహకారము తాను అందించడానికి ధైర్యంగా ముందుకు వచ్చిన సహోదరి యెహోషువ లేక యెహోషువతని మనం చూస్తున్నాం కదా. దేవుడు ప్రమాణం చేసిన ఆ ప్రమాణాన్ని లేక దైవ సంకల్పాన్ని నెరవేరునట్లుగా ఆమె దేవుని కార్యాలకు సహకరించిన సహోదరిగా మనం చూస్తున్నాం. తన ఆ జీవితాన్ని కాపాడుకోవడం వలననే దేవుడు ఈ సమయంలో, ఈ మంచి సమయంలో, ఈ మంచి స్థలంలో దేవుని యొక్క మంచి కార్యం కొరకు యెహోషువతను అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, మనం ఏమైనా ప్రభు యొక్క కార్యాలలో సహకారంగా ఉంటున్నామా? దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తున్నామా? దేవుని చిత్తాన్ని గ్రహించిందంటే దేవుని లేఖనాలను ఆమె బాగుగా ఎరిగింది. దేవుని సంకల్పం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన కార్యాలు ఎటువంటివో, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, ఏది కరెక్టో ఆమె ఎరిగింది. ఎలా తెలుసుకునిందంటే ఆమెకు దైవ లేఖనాలతో సంబంధం ఉంది కదా. దేవుని వాగ్దానాలు ఆమె ఎరిగిన సహోదరి, దేవుని ప్రమాణాలను ఎరిగింది కనుక
తన పేరుకు తగినట్లుగా దేవుని ప్రమాణం యెహోవా ప్రమాణానికి కదా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఒక చిన్న పాత్రగా ఆమె సహకారం చూపించినమా దేవుని పనిలో మనం ఏమైనా సహకరిస్తున్నామా ఆయన వాడుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా కదా మన అనేకమైన పాత్రలు ఇంట్లో ఉంటాయి కానీ మనకు అందుబాటులో ఏ పాత్ర ఉంటే దాన్ని మనం తీసుకొని వాడుకుంటాం కాబట్టి యెహోషబతు దేవునికి అందుబాటులో ఉన్న సహోదరి దేవుని కార్యాలను జరిగించడానికి సిద్ధంగా ఉన్న సహోదరిగా మనం చూస్తున్నాం కనుక యెహోషబతును దేవుడు వాడుకున్నాడు యెహోషబతు గురించి మనం చూసినట్లయితే ఆమె ఒక రాజకుమార్తె కానీ యాజకునికి భార్యగా చేయబడింది దైవ గ్రంథంలో మనం చూస్తే ఒక రాజకుమార్తె ప్రిన్సెస్ ఒక యాజకునికి హై ప్రీస్ట్ కి భార్యగా చేయబడిన ఒకే ఒక సహోదరి ఎవరంటే యెహోషబ రాజకుమార్తె యాజకునితో వివాహం చేసుకోవడం చాలా అరుదు ఎందుకంటే రాజవైభవం వేరే రాజకుమార్తెకు ఉండే ఘనత వేరే కదా యాజకునికి ఉండేది వేరే దేశ సంబంధమైనదేమో రాజకుమార్తె దేవుని సంబంధమైనదేమో యాజకుని భార్య ఎప్పుడైనా మనం వివాహం చేసుకోవాలని చూసినప్పుడు మనకంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండే వారిని వివాహం చేసుకోవాలని అనుకుంటాం స్త్రీలంగా సహజంగా కానీ ఈమె అటువంటి స్థితి కాదు ఆమె భక్తిని కోరుకుంది కనుక దేవుని సంబంధమైన వాటి మీదనే ఆమె మనస్సు ఉంచింది కదా రాజకుమారియే కానీ ఆమె దేవుని కార్యాల పట్ల మనస్సు కలిగింది కనుకనే ఆమె దేవుని కార్యాలలో పాల్గొనాలని చెప్పి ఆమె యాజకుని వివాహం చేసుకోవడానికి ఇష్టపడిన సహోదరి అహజ్యా రాజకుమారుడుగా ఉన్నాడు కానీ ఇంకొక రాజకుమార్తెను చేసుకోవాలనుకున్నాడు కదా మనం కూడా అంతే ఈ రోజులో వివాహం అంటే మన స్టేటస్ చూడాలి స్టేటస్ చూస్తాము మరి అందం చూస్తాము మరి వాళ్ళ ఆస్తి చూస్తాము అన్ని చూసి 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 ఏ నుండి జడ్ వరకు ఈ రోజు ఆడపిల్లలు చూసేది కదా అటువంటి అటువంటి స్త్రీ గాని మీ అటువంటి సహోదరి కాదు యెహోషబతు దేవుని విషయాలే ఆలోచించేది కదా దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగింది యెహోషబతు రాజకుమార్తె అంటే రాజకుమార్తెకి ఏమేమి ఉంటావి మనకు అందరికీ తెలుసు కదా కీర్తనల గ్రంథంలో 45వ కీర్తన మనం చదువుతాం రండి 45వ కీర్తన 13వ వచనం చదువుకుందాం 45వ కీర్తన 13వ వచనం అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజును తక్కు తీసుకొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తలైన కన్యకలు నియర్దకు తీసుకొని రాబడుచున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే రాజకుమార్తె కింగ్స్ డాటర్ కదా రాజకుమార్తె ఒక రాజకుమార్తె యాజకుని వివాహం చేసుకోవడం ఎంత విశేషమైన సంగతో రాజకుమార్తె ఎక్కడుంటుంది అంతఃపురంలో ఉంటుంది కదా అంతఃపురములలో ఉండు రాజకుమార్తె అంతఃపురం అంటే రాజభవనం కింగ్స్ ప్యాలెస్ కదా అంతఃపురంలో ఎటువంటి వస్తువులు ఉంటాయి మనందరికీ తెలుసు రాజకుమార్తె అంటే చాలా విశేషమైన సహోదరి కదా చాలా అందంగా ఉంటుంది చాలా ఐశ్వర్యంతో ఉంటుంది చాలా వైభవంతో ఉంటుంది ఆమెకు ఒక ప్యాలెస్ ఉంటుంది కదా ఆ రాజకుమార్తె కనుక ఆమె అంతఃపురంలో ఉంటుంది మనం చదువుకున్న ఈ అతల్య అలాగే యజబెలు కూడా అతల్య యజబెలు కూడా రాజకుమార్తెలే కానీ దేవుడు వారికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని వారు దుర్వినియోగం చేసుకున్నారు వారి అందాన్ని బట్టి వారి ఐశ్వర్యాన్ని బట్టి వారి అధికారాన్ని బట్టి దుర్మార్గమైన పాలన చేయడానికి దుర్మార్గంగా ప్రవర్తించడానికి కదా అన్యాయంగా యజబెలు నాబోతును చంపించింది కదా వారికి దేవుడు ఇచ్చిన అవకాశాలు వారు దుర్వినియోగం చేసుకున్నారు కాని దేవుడు యెహోషువకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కదా ప్రక్కన పెట్టేసింది దాన్ని చాలా తక్కువగా ఎంచింది
ఆమె దృష్టిలో రాజకుమార్తె కంటే కూడా యాజకునికి భార్యగా ఉండడానికే ఆమె ఇష్టపడింది కదా. ఎంత మంచి వసతిలో మనందరికి తెలుసు, ఎంత లగ్జరీగా ఉంటుంది రాజభవనం అంటే. ఎన్నో వసతులు కలిగిన రాజభవనం, విశాలమైన భవనం, విశాలమైన గదులుండే భవనం, అన్ని వసతులతో ఉండే భవనం, లగ్జరీగా ఉండే భవనం. కానీ అటువంటి భవనాన్ని విడిచిపెట్టింది రాజకుమార్తెగా, ఇప్పుడు యాజకుని పరిగా ఎక్కడికి వచ్చింది, దేవుని మందిరానికి వచ్చింది కదా. దేనికి ప్రాధాన్యత ఇస్తుందామే, దేవుని మందిరంలో ఉండడానికే ఇష్టపడుతుంది. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నానని దావీదు కోరుకున్నాడు కదా. ఒకవేళ దావీదు భక్తి ఈమెకు అబ్బిందేమో, తాతల భక్తి అబ్బిందేమో, కనుక దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటుంది. అంత ఈ లోకంలో ఎంత ఘనత రాజకుమార్తె అంటే, రాజు భవనం అంటే ఎంత ఘనత, ఆ ఘనతను విడిచిపెట్టి ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నామే, దేవుని మందిరాన్ని కోరుకుంటుంది. దేవుని మందిరంలో ఉండే గదులలో ఉండాలని ఆమె కోరుకుంటుంది. 84వ కీర్తనలో మనకు తెలుసు కదా, 84వ కీర్తన, కోరా కుమారులు చక్కగా దేవుని మందిరాన్ని గురించి ఎప్పుడు వారు వివరిస్తూ ఉంటారు. 84వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే, నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టము. రాజభవనమే గాని అది భక్తిహీనుల గుడారమంట కదా. భక్తిహీనుల భవనం, భక్తిహీనులుండే స్థలం నాకు వద్దు. నేను ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నామే, దేవుని మందిరావరణ. ఎందుకంటే దేవా, నీ ఆవరణంలో ఒక దినం గంట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం తమ్ముట నాకు ఇష్టం కదా. ఆమె ఆ తృణప్రాయంగా ఏం చేసింది, ఆ అంతఃపురంలో ఉండడము ఆమెకు ఇష్టం లేదు, ఆ భక్తిహీనుల మధ్య ఉండడము తనకి ఇష్టం లేదు. కనుకనే ఆమె ఒక యాజకుని భార్యగా దేవుని మందిరం దగ్గర వచ్చింది. ప్రియ సహోదరి, దేవుని మందిరాన్ని కోరుకుంది కదా. ఈ లోకం విషయంలో మన ఇళ్ళు ఎంతో లగ్జరీగా కట్టుకుంటున్నాం, ఏసీలు ఉంటున్నాయి, అక్కడికక్కడ ట్యాప్స్ ఉంటున్నాయి, చాలా అనుకూలమైన వసతులు మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం. కానీ మందిరానికి వెళ్ళినప్పుడు కదా అన్ని చూస్తాం, మన ఇంట్లో ఉన్నట్టే మందిరంలో ఉండాలని కూడా చూస్తాం. మందిరం ఒక చిన్న పూరి పాకైనా సరే అది దేవుని మందిరం కదా. దేవుని మందిరాన్ని మనం కోరుకుంటున్నామా, మన గుడారాలు, మన లగ్జరీగా ఉండే మన నివాసాలు మనకు ఇష్టంగా ఉన్నాయా, దేవుని మందిరం ఇష్టంగా ఉందా? ప్రస్తుతం దేవుని మందిరాలకు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది కదా. ప్రభు కృప చూపి మళ్ళా మనల్ని మందిరాలకు వెళ్లేలాగా చేస్తున్నారు. మందిరాలు ఉన్నప్పుడు మనం ఏమనుకునే వాళ్ళము, మందిరానికి వెళ్ళాలంటే ఎండ. కొంతమంది సహోదరులు ఉన్నారు, ఈరోజు ఎందుకు రాలేదమ్మా అంటే ఎండ ఎక్కువగా ఉందంట కదా. ఏసీ లేదు మందిరంలో, మందిరంలో అనుకూలత లేవు, చైర్స్ లేవని, ఏసీ లేదని, ఫ్యాన్స్ లేవని అనుకో. ఈ రోజుల్లో నేను చాలా మందిని నేను గమనిస్తూ ఉంటాను మందిరానికి వచ్చే వాళ్ళని, మందిరంలో అడుగు పట్టుకొని ఇలా పైకి చూస్తారు, ఎందుకు వీళ్ళు పైకి చూస్తారా అని అనుకునేదాన్ని ఫస్ట్. తర్వాత వాళ్ళు పైకి చూసి ఫ్యాన్ ఎక్కడుందో చూసి ఫ్యాన్ దగ్గరకు వచ్చి ఫ్యాన్ కింద కూర్చుంటారు. దేవుని సేవకులు ప్రజలు ఎక్కువైనప్పుడు ముందుకు సర్దుకోండమ్మా, ముందుకు సర్దుకోండమ్మా, ముందుకు సర్దుకోండమ్మా అన్నా కూడా ఏం దూరం దూరదు, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఫ్యాన్ కావాలి కదా. ఎంత రాజభవనం అంటే చూడండి, మన ఫ్యాన్లు కాదు, ఎంత లగ్జరీ భవనం అని దేవుని కొరకు విడిచిపెట్టుకుంది కదా. ఎవరు, యెహోషబతు దేవుని మందిరాన్ని కోరుకుంది, సుఖాలను విడిచిపెట్టుకుంది, సుఖ భోగం విడిచిపెట్టుకుంది, రాజభోగం విడిచిపెట్టుకుంది, భక్తిహీనుల గుడారంలో నేను ఉండటం కంటే నా దేవుని మందిరంలో నేను ద్వారం వద్ద ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియ సహోదరి, మందిరాలు ఒకవేళ ప్రభు చిత్తం ఎత్తిస్తే ఏ కూడికైనా మందిరానికి వెళ్లకుండా మనం ఉంటామా, ఉండాలా చెప్పండి. మందిరానికి వెళ్లకుండా మనం ఏ దినాన్ని కూడా ఉండదు కదా. ఆయన మందిరంలో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం, అంటే 1000 దినముల ఆశీర్వాదం ఒక దినాన్ని ఆయన సన్నిధిలో మనము
అనుభవించగలం కనుక ఆమె రాజభవనాన్ని విడిచిపెట్టి దేవుని మందిరాన్ని కోరుకున్న రాజకుమార్తె ఏంటదిగా మనం చూసినట్లయితే 45వ కీర్తనలో అంతకులో ఉండు రాజకుమార్తె కేవలము మహిమగలది కదా ఆమె యొక్క గ్లోరీ రాజకుమార్తె యొక్క మహిమ హర్ గ్రేట్నెస్ హర్ స్ప్లెండర్ మనం చూస్తున్నాం ఆమె యొక్క గొప్పతనం ఆమె యొక్క ఘనత ఆమె యొక్క మహిమ కదా ఆమె గ్లోరీ ఎటువంటిది ఎంతో ఘనంగా ఉంటుంది కదా ఈ లోకంలో రాజకుమార్తె అంటే అందరూ చూడడానికి ఇష్టపడతాం ఆమె ఎంత వైభవంతో ఉంటుందో మనం చూస్తున్నాం కనుక ఇటువంటి ఘనతను ఇటువంటి గొప్పతనాన్ని ఆ స్ప్లెండర్ ఆ గ్రేట్నెస్ విడిచిపెట్టింది ఆమె దే ఆమె యొక్క ఘనత ఏంటి ఆమె యొక్క ఘనత ఏంటంటే ఆమెలో ఉన్న పరిశుద్ధతయే దేవకాండము 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాజకుని భార్య ఉండవలసిన లక్షణ చెప్పబడినవి లేవియాకాండం 21వ అధ్యాయం చూడండి 7వ వచనం చదువుదాం లేవియాకాండం 21వ అధ్యాయం 7వ వచనం చదువుదాం కావున యాజకుల గురించి చెప్తున్నాడు కావున వారు పరిశుద్ధై ఉండవలను వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినే గాని పెండ్లి చేసుకొనకూడదు పెనిమిటి విడనాడబడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు అని ఇక్కడ మనం చదువుతున్నాం కదా యాజకుని భార్యలు ఎటువంటి వారై ఉండాలంటే ఒక జార స్త్రీ కాదు ఒక భ్రష్టురాలు కాదు ఒక విడనాడబడిన స్త్రీ కాదు ఇంక వచనంలో మనం చూసినట్లయితే కన్యకను వివాహం చేసుకోవాలి అని చెప్తున్నాం కాబట్టి ఈమె ఒక కన్యకగా యాజకునికి ఇవ్వబడింది అంటే తన పరిశుద్ధమైన ప్రవర్తనను కన్యక జ్ఞాపకం చేస్తుంది తన పవిత్రమైన జీవితాన్ని కన్యక జ్ఞాపకం చేస్తుంది కదా భ్రష్టురాలు కాదు విడనాడబడిన స్త్రీ కాదు జార స్త్రీ కాదు ఈమె పరిశుద్ధత కలిగిన స్త్రీ యోగ్యత కలిగిన స్త్రీ భక్తి కలిగిన స్త్రీ ప్రార్థన కలిగిన స్త్రీ విశ్వాసం కలిగిన స్త్రీ దీనత్వం కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం ఇవన్నీ ఆమెకున్న ఘనత ఇవన్నీ ఆమెకున్న గొప్పతనాలు ఆమెకున్న గొప్పతనము ఆమె ఆమె రాజకుమార్తెగా ఉండడంలో లేదు కానీ ఆమె దేవుని కొరకు తన జీవితాన్ని కాపాడుకోవడంలో ఆమె గొప్పతనాన్ని మనము చూస్తున్నాం కదా పరిశుద్ధతయే తన సౌందర్యము విధేయతయే తన ఆభరణము వాక్యమే తన ఆయుధము ప్రార్థనే తనకున్న బలం అనే ఒక కీర్తన మనం పాడుకుంటున్నాం కనుక ఈమెకున్న ఘనత ఏంటి ఆమెలో పరిశుద్ధత ఆమెలో యోగ్యత భక్తి ప్రార్థన విశ్వాసం ఇవన్నీ ఆమెకున్న గొప్పతనాలు ప్రియ సహోదరి మనకే గొప్పతనం ఉంది కొంచెం చిన్న చదువు ఉంటే చాలు చిన్న ఉద్యోగం ఉంటే చాలు కొంచెం ఆస్తి ఉంటే చాలు మనల్ని పట్టలేరు కానీ ఒక రాజకుమార్తెగా తనకున్న ఘనతను దేవుని కొరకు విడిచిపెట్టుకొని తన ఘనత ఏంటి ఆమెకున్న పరిశుద్ధత ఆమెకున్న పవిత్రమైన జీవితాన్ని మనం చూస్తున్నాం ఇంకా వచ్చినట్లయితే 14వ వచనం 13వ వచనంలో మనం చూస్తాము కీర్తనలు 13వ చరణం 45వ కీర్తన ఆమె వస్త్రము బంగారు పుట్ట పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని అని చూస్తున్నాం ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసిందంట రాజకుమార్తె వస్త్రము ఎటువంటిదిగా ఉంది బంగారంతో నేయబడింది బంగారంతో ఎంబ్రాయిడరీ చేశారట చీరని కొంచెం దారంతో ఎంబ్రాయిడరీ చేసుకునే మనం వేసుకుంటే చాలా గొప్పగా ఫీల్ అవుతాం మనం కదా చీర మంచి చీర కట్టుకున్నాను ఈ చీర వల్ల నాకు ఎంత ఘనత వస్తుందో అని ఎంబ్రాయిడరీ దారంతో ఎంబ్రాయిడరీ చేసుకునే మనం గొప్పగా ఫీల్ అవుతుంటాం కానీ ఈ రాజకుమార్తె చీర దేనితో చేయబడింది ఆ బంగారంతో నేయబడిందంట రాజుల గ్రంథంలో సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో మనం చూస్తే తామారు గురించి 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తే వివిధ వర్ణములు గల చీరలు
పట్టుకునే వారు ఆ దినాల్లో రాజకుమార్తెలని మనం చూస్తున్నాం. 13:18 కన్యకలైన రాజకుమార్తె వివిధ వర్ణములు గల చీరలు ధరించేవారు, ఆమె అట్టి చీర ఒకటి ధరించి ఉండెను అని మనం చూస్తున్నాం. కనుక ఆ కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణముల గల చీరలు లేక బంగారుతో నేయబడి బంగారుతో బుట్టా పని ఎంబ్రాయిడర్ చేయబడిన ఆ చీరలు వేసుకొని చాలా అందంగా ఉండేవారు కదా రాజకుమార్తె గాని సౌందర్యవతులని మనకు అర్థం ఉంటాం. ఆమె వస్త్రము ఎటువంటిదంటే రాజకుమార్తెకి ఆమె ఒక బంగారు వస్త్రంతో నేయబడిన బంగారంతో నేయబడిన వస్త్రాలు ధరించేది. కానీ యాజకుని భార్యగా ఆమె వస్త్రాలు ఎటువంటివి? అతి సామాన్యమైనవి కదా, ప్రతిష్ఠితమైన వస్త్రాలు, సేవా వస్త్రాలు, పవిత్రమైన పరిశుద్ధమైన వస్త్రాలు ధరించేవారు యాజకులు. కనుక యాజకుల వంశంలో ఉండే వస్త్రాలు ఏంటి? బంగారు కాదు, వెండి కాదు కదా, గోల్డ్ జరీతో సిల్వర్ జరీతో చేసే వస్త్రాలు అక్కడ ధరించుకున్నవి. ఆమె పరిశుద్ధమైన వస్త్రాలు ధరించింది కదా. బంగారము దైవ స్వభావానికి దైవత్వానికి గుర్తు, దైవ స్వభావాన్ని ఆమె ధరించుకునేది. చీర కట్టుకునేది మనం మంచి చీర ఎందుకు కట్టుకుంటామంటే మనుషులలో మనం విలువగా కనిపించడానికి కదా. మనుషులలో మనల్ని ఘనంగా ఎంచుతారని కట్టుకుంటాం. మనుషుల దృష్టిలో మనము బాగా ఉంటాము, ఈ చీర కట్టుకుంటే బాగుంటాం, ఈ చీర కట్టుకుంటే బాగుంటాం అని అలంకరించుకుంటాం. మన అలంకరణలన్నీ మనల్ని ఘనపరచుకోవడానికి మనము మనుషుల దృష్టిలో ఘనంగా ఉండాలని మనం అనుకుంటాం. కానీ యెహోషువ ఆమె మనుషుల దృష్టిలో ఘనతను పక్కన పెట్టేసి దేవుని దృష్టిలో కదా పేతృపత్రికలో చెప్పబడినట్లుగా మిగుల విలువ కలిగిన అలంకరణలు, అతి సామాన్యమైన స్త్రీగా ఆమె మారిపోయింది. దేవుని దృష్టిలో పరిశుద్ధమైన పవిత్రమైన అలంకరణలు ఒకసారి చదువుదాము. పేతురు రాసిన మొదటి పత్రిక మనందరికి తెలిసిన వాక్య భాగాలే, జ్ఞాపకం చేసుకున్నాం. 3:3 జడలు అల్లుకునిటయు బంగారు నగలు పెట్టుకునిటయు వస్త్రములు ధరించుకునిటయు వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. దేవుని దృష్టిలో మిగుల విలువైన వస్త్రాలు, దేవుని దృష్టిలో మిగుల విలువైన అలంకరణ కదా. హేగే వశమునకు అప్పగించబడి హేగే ఇచ్చిన అలంకరణతోటే వెళ్ళింది. రాజు దృష్టిలో దయ పొందింది ఎస్తేరు. ప్రియ సహోదరి, మనం ఎవరి దృష్టిలో ఘనంగా కనిపించాలని కోరుకుంటున్నాం? దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము? మానవుల దృష్టిలో ఎలా ఉన్నాము? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎక్కువగా ఈ లోక సంబంధమైన ఘనతల కోసమే ఆశపడుతున్నాం, కానీ దేవుని దృష్టిలో ఇది ఇష్టమైన ఆయనకు విలువ కలిగిందేనా అని మనల్ని ప్రియ సహోదరి, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? అలంకరణలో ఆయన మనలో చూస్తున్నాడా? ఏకే వశములో ఉండి మనం అలంకరించుకుంటున్నామా? ఆయనకు ఆయన దృష్టిలో దయ కలుగుతుందా? మనకు ఎటువంటి వారంగా ఉన్నాం? ఈమె అతి సామాన్యమైన పరిశుద్ధమైన కదా సేవా వస్త్రములు ధరించుకుని మిగుల విలువ గల అలంకరణతో ఈ రాజకుమార్తె యాజకుని భార్యగా త్యాగపూరితమైన జీవితాన్ని ఈమె ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా 4వదిగా మనం చూసినట్లయితే 14వ వచనంలో 3వ లైను ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు, రాజకుమార్తెగా ఆమెకు పరిచర్య చేసే కన్యకలు ఉన్నారు. పరిచారము చేయించుకునేది ఆమె, కానీ యాజకుని భార్యగా పరిచర్య చేయడానికి తనను తాను అప్పగించుకునింది యెహోషువ కదా. పరిచర్య చేయించుకోవడం అంటే మనకు చాలా ఇష్టం. అది తీసుకురండి తీసుకురండి అని కూర్చొని పని వాళ్ళకి చెప్పడం అంటే చాలా ఇష్టం కదా. కానీ అటువంటి రాజ గృహంలో రాజకుమార్తెగా ఎంతో మంది చెలికత్తెలు ఏది కావాలన్నా, కనీసం చిన్న పక్కనుండే వస్తువు కావాలన్నా పిలిచి అడిగి తీసుకునే ఈ రాజకుమార్తె ఇప్పుడు దేనికి అర్పించుకుందంటే దేవుని మందిరంలో కదా యాజకుని భార్యగా ఉంటూ దేవునికి పరిచర్య చేయడానికి తనను తాను
అప్పగించుకున్నా త్యాగశీలిగా యెహోషువను చూస్తాను కనుక ప్రభు యొక్క లక్షణాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి కదా ఆయన రాజులకు ప్రభులకు ప్రభుగా ఉన్నవాడు తన మహిమను విడిచిపెట్టాడు తన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు తన ఘనతను విడిచిపెట్టాడు కదా ఆయన పరిచర్య చేయించుకోవడానికి ఈ లోకంలోకి రాలేదు కానీ పరిచర్య చేయటకు వచ్చాడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం అర్పించటకు వచ్చాడని మనం చూస్తున్నాం అలాగే ప్రభు యొక్క లక్షణాలతో నిండిన యెహోషువను మనం చూస్తున్నాం ప్రభు లక్షణాలు అమలులో ఉన్న ప్రియ సోదరి ప్రభు యొక్క లక్షణాలతో మనం నిండిపోయే వారంగా ఉన్నాం కదా ప్రభు ఎలాగైతే అన్ని విడిచిపెట్టుకున్నాడో ఈమె కూడా అన్ని విడిచిపెట్టుకుంది ప్రభు మన కోసం అన్ని విడిచిపెట్టుకున్నాడు తర్వాత మనం ఆలోచన చేస్తే రాజకుమార్తె యొక్క భోజనం గురించి ఆలోచించినట్లయితే ఎంత విశేషమైన భోజనం ఉంటుందో కదా దేనికి కొదవలేదు సమృద్ధిగా ఉంటుంది సమృద్ధి అయిన భోజనం ఉంటుంది రాజకుమార్తెగా కానీ యాజకుని భార్యగా వచ్చినప్పుడు మనం ఒక మాట చదివితే దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 31వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం హిజ్కియా కాలంలో యాజకులు ఏమని చెప్తున్నారో మనం చూస్తాం చూడండి 31వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నాము యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది అని యాజకులు చెప్తున్నారు అంటే హిజ్కియా దినాలలో యాజకులకు ఇవ్వవలసినవి అన్ని తీసుకొచ్చి ప్రతిష్టార్పణలు ప్రథమ ఫలములు అన్ని తెచ్చి ఇచ్చినప్పుడు సమృద్ధిగా భోజనం చేస్తారంట యాజకులు అంటే అంతకు ముందు సమృద్ధి అయిన భోజనము ఉండి ఉండకపోవచ్చు కదా సేవలో ఉండే కష్టాలు ప్రభు పనిలో ఉండే కష్టాలు ప్రభువులకు సేవలో ఉండే వారికి తెలుసు ఈ యెహోషువకు రాజభవనంలో సమృద్ధి అయిన భోజనం ఉంది కానీ యాజకుని భార్యగా కొన్నిసార్లు లేమిని అనుభవించి ఉండొచ్చు ఎందుకంటే అతల్య దినాలలో అతల్య దేవుని మందిరం అంటే దేవుడంటే భక్తి లేనిది యెజెబెల్ ఎటువంటిదంటే యెజెబెల్ బయల ప్రవక్తలు పోషించింది కానీ యెహోవా ప్రవక్తలను ఆ చంపడానికి చూసినప్పుడు ఓబద్యా గుహకు 50 మంది చొప్పున వారికి అన్నపానాలు ఇచ్చి పోషించినట్లుగా మనం యెజెబెల్ దినాలలో మనం చూస్తున్నాం కాబట్టి ఈ దినాలలో కూడా వీరికి సమృద్ధి అయిన భోజనం ఉండకపోయిండొచ్చు అయినా కూడా ఆమె యాజకుని భార్యగా ఉండడానికే ఇష్టపడింది తన ఎంత త్యాగం చేసుకుందో తన జీవితాన్ని ఎందు నిమిత్తం అంటే ప్రభు కోసం కేవలం ప్రీ సహోదరి ప్రభు కోసం మనం ఏం చేయగలుగుతున్నాం ఏం పోగొట్టుకోగలుగుతున్నాం ఏం విడిచిపెట్టగలుగుతున్నాం ఒక పూట ఆకలి అయితే టైం ఎక్కువైతే ఉండాలి కదా ఆరాధన టైం ఎక్కువైంది అనుకోండి వాక్యపాచర్యలో టైం ఎక్కువైంది అనుకోండి నియామక కూడికలో టైం ఎక్కువైపోయింది అనుకోండి చాలా కష్టపడుతున్నాం ఇంటికి వెళ్ళాలి వండుకోవాలి తినాలి ఇంతంతసేపు చెప్తున్నారు వీళ్ళని చాలా విసుక్కుంటాం మనం కదా కానీ ఒక దినమైన ప్రభు కోసం ఆకలిని సహించుకున్నామా ఒక దినమైన నిద్రను ఓర్చుకున్నామా ఏం చేస్తున్నాం మనం ఏం పోగొట్టుకోగలుగుతున్నాం దేవుని కొరకు అలా అన్ని మనకు సమృద్ధిగా ఉండాలి అన్ని ఏది కూడా కొదవ కాకూడదు అని కోరుకోవద్దు సమృద్ధిగా ఉన్న జీవితంలో నుండి లేమిలో ఎందుకంటే భక్తిహీనరాలైన అతల్య ఏలుచుండగా యాజకులకు సరైన ఆహారం లేదు కానీ హిజ్కియా దినాలలో సమృద్ధిగా భోజనం చేశామని చెప్తున్నారు కాబట్టి ఆమె లేమిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా కనుక ఆస్తికి ఐశ్వర్యానికి కొదవలేదు తనకు ఆస్తికి ఐశ్వర్యానికి కొదవలేదు రాజకుమార్తెగా అని దేవుడు చెప్పాడు యాజకులకు చెప్పాడు మీకు స్వాస్థ్యాన్ని ఇవ్వను నేనే మీకు స్వాస్థ్యం నేనే మీకు పాలించాడు కదా దేవునిని ఆస్తిగా కలిగి ఉన్న కుటుంబంలోనికి వచ్చింది కదా ఆస్తి ఐశ్వర్యాన్ని విడిచిపెట్టుకొని భాగ్యమంతా విడిచిపెట్టుకొని దేవునికే ఆస్తిగా కలిగి కదా దేవుని యొక్కకు దేవుని కుటుంబంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం కొన్నిసార్లు ఆజ్ఞాపించగలదు రాజకుమార్తె కనుక
భటులకు ఆజ్ఞాపించగలదు తాను కూడా రాజకుమార్తె గనుక అని ఆజ్ఞాపించే స్థితి నుండి దేవుని ఆజ్ఞలను గైకొనే స్థితిలోనికి ఆమె వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, ఎంత గొప్ప ఆజ్ఞమో ఇది. ఈ లోకంలో ఈమె విడిచిపెట్టుకుంది, కానీ పరలోకంలో భాగ్యాన్ని సంపాదించుకుంది కదా. ఈ లోకంలో నీవేవి పోగొట్టుకుంటావో వాటిని ప్రభు మరలా తన తన రాజ్యంలో మనకు ఇచ్చేవాడు అన్నాడు. పౌలు గురించి మనకు తెలుసు కదా, పౌలు ఏం చెప్తున్నాడు ఫిలిప్పీ పత్రికలో మనం చూసినట్లయితే చదువుతాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు మూడవ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అయినను ఏవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అలాగే 11వ వచనం 10-11, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడన ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను కదా. పౌలు అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉన్నో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా యోషబత్తుకు లాభకరంగా ఉన్నవన్నిటినీ కూడా దేవుని కొరకు ప్రభు కొరకు ఆమె నష్టంగా ఎంచుకుంది. ప్రియ సహోదరి, ఏమి నష్టపోయాం మనం? దేవుని కోసం ఏమైనా నష్టపోయామా? ఏమైనా పోగొట్టుకున్నామా? ఎటువంటి వారం ఉన్నాం? ఎంత త్యాగశీలిగా మనకు యహోషబత్తు కనబడుతుంది కదా. ఒక భక్తిపరుడైన యాజకుని వివాహం చేసుకునింది, ఒక భక్తుడైన యాజకుని వివాహం చేసుకునింది అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మనం చదువుకున్న ఈ రెండవ గ్రంథంలో మనం చూసినట్లుగా అతల్య కుమారుడు చనిపోయాడని రాజకుమారుడిని చంపడానికి బయలుదేరినప్పుడు తనకు పిల్లలున్నారు, తను రాజకుమార్తెనే, ఒకవేళ రాజకుమారులందరూ చనిపోతే తాను కానీ తన కుమారులు కానీ రాజ్యం వెళ్ళే అవకాశం ఉంది, కానీ అటువంటి స్వార్థం ఆమెకు లేదు. ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఎరిగింది కనుక, దేవుని చిత్తాన్ని సంకల్పాన్ని గ్రహించింది కనుక రాజకుమారులతో కూడా హతము కాకుండా అహజ్యాకు కుమారుడైన యోవాషును, చాలా చిన్న బిడ్డ, 1 ఇయర్ లోపు ఉండొచ్చు, చాలా చిన్నవాడైన యోవాషును తీసుకొని వచ్చి యెహోవా మందిరములో దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అతల్యా రాజ్యం ఎలుతుందని ఇక్కడ మనం చూస్తున్నాం. అతల్య రాజ్యం వెళ్ళకూడదు, అది దైవ చిత్తం కాదు, కానీ అతల్య రాజ్యం వెళ్తుంది. అందుకనే ధైర్యంతో యెహోషబ ఏం చేసిందంటే ఆ వధ జరుగుతున్న స్థలంలో ధైర్యంగా వెళ్ళింది, అన్ని స్థలాలు వెతికింది కాబోలు. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయినారేమో వెతుకుతుంది. అహజ్యాకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, ఆ చిన్న కుమారుడైన యోవాషును తీసుకొని వచ్చి చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చి దేవుని మందిరంలో దాచిపెట్టింది కదా. ఎందుకంటే రాజకుమారులలో ఒక్కడు మాత్రమే మిగిలిపోయినాడు, అందరినీ చంపివేసింది, సింహాసనం మీద కూర్చోడానికి ఎవరూ లేరు. అందుకని ధైర్యం చేసి ఈ యెహోషబ యోవాషును తీసుకొని వచ్చి 6 సంవత్సరాలు మందిరంలో యెహోవా మందిరంలో దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం కదా. మనకు తెలిసినట్లుగా నిర్గమాకాండంలో ఒక తల్లి, మోషే తల్లి, యోగి వ్యక్తి కూడా ఏం చేసింది, కుమారుణ్ణి దాచిపెట్టింది మరణం వధ జరగకుండా, కాంపు పీటల మీదనే తన బిడ్డ చనిపోకుండా, లేక నైలు నదిలో పడవేయబడి చనిపోకుండా ఆ బిడ్డను దాచిపెట్టింది తల్లి. ఎలా దాచిపెట్టింది? తన జ్ఞానం చేత, తన తెలివి చేత, నేను ఇంత జ్ఞానవంతురాలని తన జ్ఞానం చేత దాచిపెట్టలేదు కదా. మనం చదువుతున్నాము హెబ్రి పత్రిక 11వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఎలా దాచిపెట్టింది ఆమె. హెబ్రి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాగ్రకు భయపడక
మూడు మాసములు అతని దాచిపెట్టిరి. ఎలా దాచిపెట్టగలిగింది? విశ్వాసమును బట్టి దాచిపెట్టింది కదా. తన జ్ఞానం చేత, తన తెలివి చేత ఆమె దాచిపెట్టలేదు. దేవుని అందు విశ్వాసం చేత ప్రార్థన పూర్వకంగా తన బిడ్డను దాచిపెట్టింది యోకెబెద్. అలాగే యెహోషువా కూడా దైవ సంకల్పాన్ని గుర్తెరిగినదై కాబోయే రాజు కదా ఈ యేసు క్రీస్తు యొక్క వంశావళి బ్రేక్ కాకుండా ఆ కుమారుణ్ణి తీసుకొని వచ్చి యెహోవా మందిరంలో దాచిపెట్టింది. విశ్వాసం చేత దాచిపెట్టింది, ప్రార్థన పూర్వకంగా దాచిపెట్టింది కదా. తాను దాచిపెట్టిన ఈ కుమారుడు 6 సంవత్సరముల తర్వాత సింహాసనం ఆసీనుడు కాబోతున్నాడు కదా ప్రియ సహోదరి, రాజు కాబోతున్నాడు. కనుక మన పిల్లలను మనం ఎక్కడ దాచాలి? యెహోవా మందిరంలో దాచాలి కదా, దేవుని మందిరంలో దాచాలి. అనగా ఆయన సహవాసంలో, ఆయన సన్నిధిలో మన బిడ్డలు దాచాలి, ప్రార్థనలో దాచాలి, ఆయన మాటలో దాచాలి మన బిడ్డలు, మందిరంలో దాచాలి కదా. మందిరానికి మన బిడ్డలు తీసుకొని వెళ్తున్నామా? ప్రార్థన చేసి మన బిడ్డలను దేవుని చేతిలో పెడుతున్నామా? వాక్యం నేర్పి మన బిడ్డలను మరి ఆ అతల్య వంటి ఈ నాశనం నుండి, అతల్య వంటి మరణం నుండి, అపవాది నుండి మన బిడ్డలను రక్షించుకోగలుగుతున్నామా? యెహోవా మందిరంలో దాచిపెట్టి కదా. అంతకుముందే తనకు కుమారులు ఉన్నారు, జకర్యా ఉన్నాడని, ఒక హత సాక్షి అయ్యాడని, ఈ యోవాషే జకర్యాను చంపించాడని మనం తర్వాత అధ్యాయాలలో చదువుతాం. కనుక ఈ కుమారుణ్ణి దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రియ సహోదరి. ఎంత గొప్ప విశేషమైన సంగతో యెహోవా మందిరంలో దాచబడిన యోవాషు సింహాసనం మీద ఆసీనుడైనట్లుగా మనం చూస్తున్నాం. ఎంత ధైర్యవంతురాలుగా కనిపిస్తుందో, ఎంత విశ్వాసంతో కూడి ఆమె ఈ కార్యాన్ని జరిగిస్తుందో మనం చూస్తున్నాం. కనుక మనలో విశ్వాసం ఉండాలి, మనలో ధైర్యం ఉండాలి, దేవుని కార్యాలు చేయగలిగిన ధైర్యం ఉండాలి, దేవుని కార్యాలు చేయగలిగిన విశ్వాసం మనలో ఉండాలి కదా. ఒక మంచి నిరీక్షణ ఉండాలి. 6 సంవత్సరాలు యోకెబెద్ 3 నెలలు దాచిపెట్టి ఇక దాచలేక జమ్ము పెట్టెలో పెట్టింది కదా. 3 నెలలు దాచలేకపోయింది ఆ కుమారుణ్ణి. జమ్ము పెట్టెలో కూడా విశ్వాసంతో పెట్టింది. తన యొద్దకు కుమారుడు వచ్చినప్పుడు కూడా విశ్వాసంతోనే తనకు ఉగ్గుపాలు పోసి పెంచింది కదా, దేవుని వాక్యం చేత పెంచింది యోకెబెద్. ఇక్కడ 6 సంవత్సరాలు అతల్య కంటికి కనబడకుండా పెంచడం అంటే ఎంత గొప్ప ధైర్యం కావాలి, ఎంత ప్రార్థన కావాలి. ప్రియ సహోదరి, మన బిడ్డ ఈ లోకంలో తిరుగుతూ ఉండగా అపవాది చెరలో పడిపోకుండా కదా, ఈ దినాల్లో చూస్తే యవనస్తులైన బిడ్డలు చూస్తే నాకు చాలా వేదన కలుగుతుంది. అపవాది వాళ్ళను ఎన్ని అట్రాక్షన్స్ పెట్టి ఈడ్చుకొని పోతున్నాడు కదా, అటువంటి బిడ్డలు వాని చేతిలో పడకుండా ప్రభు చేతిలో దాచిపెట్టాలి. ఉదయమే లేచి మనం ప్రార్థన చేసి ప్రభు అప్పగించాలి. యోగు చేసినట్లుగా కదా, ప్రతిదినం తన కుమారుల కొరకు బలర్పిస్తూ కదా వారి కొరకు విజ్ఞాపన చేసేవాడు. కనుక మన బిడ్డల కోసం ఉదయకాలమే ఆయన సన్నిధిలో మన బిడ్డలను అప్పగించే వారంగా ఉండాలి. 6 సంవత్సరాలు దుర్మార్గురాలి కంటపడకుండా ఉండగలిగిన స్థలం ఏంటంటే దేవుని మందిరమే కదా. యెహోవా సన్నిధిలో క్షేమం ఉన్నది, యెహోవా సన్నిధిలో భద్రత ఉన్నది, మన ప్రభువులో భద్రత ఉంది, ఆయన రెక్కల క్రింద మనకు మన బిడ్డలకు క్షేమన్నది. అతల్య కంటికి కనబడిన స్థలం ఏంటంటే యెహోవా మందిరమే, ఎందుకంటే అతల్య మందిరాన్ని సమీపించలేదు. కనుక ఒక మంచి ప్లేస్ ఎన్నుకునింది, మందిరంలో దాచిపెట్టింది కదా, మందిరంలోని గదులలో పడకటింట్లో దాచిపెట్టినట్టుగా చూస్తున్నాం. మన బిడ్డలను దాస్తున్నామా ప్రియ సహోదరి? యోగ్యబిద్దు దాచింది, దాచిపెట్టిన కుమారుడు నడిపించగలిగే, వైగుప్తి చెర నుండి విడిపించగలిగే ఒక గొప్ప నాయకుడు అయ్యాడు కదా. యెహోషువా దాచింది, ఈ కుమారుడు లేక మేనల్లుడు ఆయన ఆ దేశాన్ని పరిపాలించడానికి కదా, తన ప్రజలను పరిపాలించడానికి, దేవుని పిల్లలను పరిపాలించడానికి వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, మన బిడ్డల్ని మనము దాయాలి, దాచిపెట్టాలి, దేవుని హస్తాలకు అప్పగించాలి, దేవుని సన్నిధిలో దాచాలి. ఇంకా మనం వివరించుకోలేము కానీ సమయం అయిపోతుంది. కనుక దేవుని సన్నిధిలో మనం మన బిడ్డల్ని దాస్తున్నామా? ఎటువంటి తల్లులంగా మనం ఉన్నాం? ఈ కుమారుడే కదా 7వ సంవత్సరం ముందు రాజుగా చేయబడినట్టు మనం చూస్తున్నాం.
కనుక ఆ తల్లి యొక్క కుట్ట నుండి ఆ తల్లి యొక్క హత్య రక్తం కాకుండా ఆ యోవాషును తప్పించింది. అంత మాత్రమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి కదా క్రీస్తు వంశావళిని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు సార్వభౌముడు, ఆయన ఎలాగైనా కాపాడి ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోగలడు. కానీ ఆ దివ్యమైన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఒక పాత్రగా ఒక స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ప్రియ సోదరి, మన భక్తి, మన ప్రార్థన, మన పరిశుద్ధత, మన యోగ్యత దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నప్పుడు ఆ గొప్ప కార్యాలు చేయడం కోసం ఆయన మనల్ని వాడుకోగలడు. చిన్న చాలా కొద్ది విషయాలే మాత్రమే, ఒక రెండు వచనాలు మాత్రమే యెహోషువ గురించి వ్రాయబడింది. కానీ ఆ ఎంత గొప్ప పని అంటే అది కృత నిబంధనలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వంశావళికి బ్రేక్ కాకుండా తాను ఎంతగానో ప్రయాసపడినట్లుగా చూస్తున్నాం. అతల్యాకు కనీసం యెహోషువ కనపడినా కూడా చంపివేసేదే, కానీ అతల్య ప్రాణానికి తెగించి యోవాషును కాపాడింది, దేవునికి మహిమను తీసుకుని వచ్చింది. కనుక ప్రియ సహోదరి, మనల్ని మనం కాపాడుకుందాం, మన కుటుంబాలను మనం కాపాడుకుందాం. దేవుడు మనకిచ్చిన బిడ్డలను లేక మనకు అప్పగించిన పనిని దేవునికి మహిమకరంగా జరిగించి ప్రభు మహిమపరుద్దాం. సమయం ఎక్కువ అయిపోతుంది కనుక దయ క్షమించండి. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవెనకరంగా ఉంచుగాక.